మోడీని సాగనంపండి దేశాన్ని కాపాడండి నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి ఆగస్టు 9వ తారీఖున విజయవాడలో నిర్వహించే మహాధర్నాని జయప్రదం చేయాలని ఉద్యోగ కార్మిక రైతాంగానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చారు. సందర్భంగా గురువారం కాకినాడ యూటిఎఫ్ కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ గదుల సాయిబాబా మాట్లాడారు. ఇక్కడ వివిధ కార్మిక సంఘాలు వివిధ రాజకీయాలు ఉండొచ్చు వివిధ దృక్పథాలు ఉండొచ్చు కానీ దేశం చాలా ప్రమాదంలో ఉంది. దేశ ప్రజలు చాలా ప్రమాదంలో పడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచం ఎంత ప్రమాదంలో ఉందో హిట్లర్ కారణంగా ఆ రోజు యూదులు కానీ ఇతర వర్గాలు కానీ ఎంత నష్టపోయారో మనం చూసాం. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఈరోజు వస్తూ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు దేశంలో కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే 2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బాను ముస్లిం మహిళ ఆమెను అత్యాచారం చేశారు. ఆమె కుటుంబ సభ్యులందరినీ చంపేశారు. ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడితే ఆమెకు శిక్ష ఆ దోషులందరికీ శిక్ష పడితే వాళ్ళందరినీ మోడీ అమిత్ షాలు గుజరాత్లో రిలీజ్ చేసి సన్మానాలు చేశారు. సన్మానాలు చేశారు. మణిపూర్లో మహిళలు ఊరేగించిన వాళ్ళని అరెస్టు చేయకుండా మనమందరం ఆందోళన చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కేసులు నమోదు చేశారు. చూడండి, ఈ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, హత్రాసులో దళిత మహిళల్ని అత్యాచారం చేసి ఉరితీసి చెట్టుకు వేలాడదీస్తే ఆ వార్త కవర్ చేయడానికి వెళ్ళిన సిద్ధికి కప్పని ఇప్పటికీ 6 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. ఎవరు జైల్లో ఉంటున్నారంటే ప్రజల కోసం మాట్లాడేవాళ్ళని, ప్రజల హక్కుల కోసం నిలదించేవాళ్ళని, దేశం కోసం మాట్లాడేవాళ్ళని, ఆదివాసీల కోసం మాట్లాడేవాళ్ళని, దళితుల కోసం మాట్లాడేవాళ్ళని, పౌర హక్కుల కోసం మాట్లాడేవాళ్ళని జైళ్లలో నిర్బంధిస్తూ ఉన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకి ఆగస్టు 9వ తేదీ విజయవాడ నగరంలో జరగనున్నటువంటి మహాపడవ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి అన్ని జిల్లాల సదస్సులు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కాకినాడ జిల్లా సదస్సు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక చట్టాలు 42 కార్మిక చట్టాలు పోరాటాల ద్వారా సాధించుకుంటే ఆ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ని అమలుపరచడం ద్వారా పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు ఏవైతే సమ్మె హక్కు కానీ యూనియన్ పెట్టుకునే హక్కు కానీ పని గంటలు కానీ లేకపోతే ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కానీ పెన్షన్ సౌకర్యం కానీ పని భద్రత కానీ ఉద్యోగ భద్రత కానీ ఇవన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా కోల్పోవడం జరిగింది. అదేవిధంగా 2వ అంశము దేశంలో అనేకమైనటువంటి పబ్లిక్ సెక్టర్ అంతా కూడా ప్రజల యొక్క సంపద అంతా కూడా పోగు చేసుకొని ఉత్పత్తి చేసుకొని పెంచుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ పబ్లిక్ సెక్టర్ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి అన్నిటినీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలనేటటువంటి పద్ధతుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ మొదలుకొని బిఎస్ఎన్ఎల్, రైల్వేలు, ఆయిల్ కంపెనీలు, విమానయానాలు, ఎల్ఐసీలు, ఇన్సూరెన్సులు ఈ సంస్థలన్నింటినీ కూడా మరి పబ్లిక్ సెక్టర్లో ఉన్న సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తున్నారు. ఈ విధానాలన్నింటినీ కూడా నిరసిస్తూ మరి దశల వారి ఆందోళనలు చేస్తున్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 7న పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించింది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాపగాండ నిర్వహిస్తూ ఉంది. దీని అంతిమ లక్ష్యం నరేంద్ర మోడీ గద్దెదించాలి, దేశాన్ని రక్షించాలి అనేటటువంటి నినాదంతో 2024 జరిగేటటువంటి ఎన్నికల్లో యావత్తు కార్మిక వర్గాన్ని, ఉద్యోగ ఉపాధ్యాయుల్ని, రైతుల్ని, ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ దేశ సమస్యలన్నింటికి మూలం ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నారో ఈయన అధికారం ఉన్నంతకాలం దేశానికి రక్షణ లేదు, ప్రజలకు భద్రత లేదు, కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు, పని భద్రత లేని అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి దేశాన్ని రక్షించండి, నరేంద్ర మోడీని గద్దెదించండి అనే నినాదంతో మేము ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో అంతిమంగా రేపు ఆగస్టు 9వ తేదీ విజయవాడలో జరిగేటటువంటి మహాధర్నా కార్యక్రమంలో కాకినాడ జిల్లా నుంచి యావత్ కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, అలాగే మరి అనేక ప్రజా సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే మరి 9వ తేదీన మరి
తప్పకుండా అన్ని కార్మిక సంఘాలు కూడా హాజరు కావాలి ఎందుకంటే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం మీదే కాకుండా అన్ని కులాలు అన్ని వర్గాల మీద కూడా అన్ని యొక్క రంగాల మీద కూడా ఉపాదం మోపింది దీనికి వ్యతిరేకంగా మరి ఫిట్ ఇండియా సందర్భంగా మరి అనేక మంది కార్మిక సంఘాలు అనేక మంది యొక్క ప్రజా సంఘాలు కూడా పాల్గొంటాయి దానికి తప్పకుండా మన కార్మిక సంఘాలు కూడా పాల్గొవాలి ఎందుకంటే ఈ రోజు ఫిట్ ఇండియా సందర్భంగా మరి నాయకులు చేయాలని చెప్పారు ఈ వేళ ఒక ఆయుధం అనేది ఉంది మనకి ఐదువే ఓటుకు ఈ ఓటుకు ద్వారా మనం పతనం చేయాలి తప్ప ఏ ప్రభుత్వాన్ని సరే కార్మిక వర్గాన్ని వ్యతిరేకించే ప్రభుత్వాలు కానీ కార్మిక వర్గం కానీ ప్రజావర్గాలు కానీ ఏదైతే వ్యతిరేకిస్తారో అది ధీటుగా ఆ ఓటుకును వినియోగించి 2024లో తప్పకుండా మరి మోడీని గద్దించి అలాగే మరి ఈ రాష్ట్రంలో కూడా జగన్ కూడా గద్దింపాలని చెప్పేసి ఈ కార్మిక సంఘాల తరఫున మేము కోరుకుంటాం అలాగే ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరి ఐఎన్డీసీ తరఫున మరి ఇప్పటికే మా సంజీవ్ రెడ్డి గారు మరి అనేక సమస్యల మీద మరి ఈవేళ ఇప్పటికే దేశమంతా కూడా మరి ఆయన సమస్యల ద్వారా మా ఐఎన్డీసీ నుంచి మరి పిలిపించడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి విజయవాడ తప్పకుండా అందరూ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా పాల్గొని చెప్పి ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కంపల్సరీ ఈ విషయంలో పాల్గొవాలి ఈ యొక్క మరి కిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని వాళ్ళ యొక్క నినాదం వినిపించాలి అలాగే మరి ఇప్పుడే నిన్నక మొన్న మణిపూర్లో ఏవైతే ఉన్నాయో ఆ ఘటనపై మహిళలపై అత్యాచారాలు ఆ ఘటనపై దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ సభలో కూడా దాన్ని తీర్మానిస్తూ ఆ యొక్క వ్యక్తుల్ని గుర్తు చేయాలని చెప్పేసి కోరుకుంటూ దానికే నాంది ఆ పత్రానికి అని చెప్పి బీజేపీ పత్రానికి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఓకే కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకి ఆగస్టు 9వ తేదీ విజయవాడ నగరం వద్ద ఉన్నటువంటి మహాపడవ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి అన్ని జిల్లాల సదస్సులు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కాకినాడ జిల్లా సదస్సు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక చట్టాలు 42 కార్మిక చట్టాలు పోరాటాల ద్వారా సాధించుకుంటే ఆ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ని అమలుపరచడం ద్వారా పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు ఏవైతే సమ్మె హక్కు కానీ యూనియన్ పెట్టుకునే హక్కు కానీ పని గంటలు కానీ లేకపోతే ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కానీ పెన్షన్ సౌకర్యం కానీ పని భద్రత కానీ ఉద్యోగ భద్రత కానీ ఇవన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా కోల్పోవడం జరిగింది. అదేవిధంగా 2వ అంశము దేశంలో అనేకమైనటువంటి పబ్లిక్ సెక్టార్ అంతా కూడా ప్రజల యొక్క సంపద అంతా కూడా పోగు చేసుకొని ఉత్పత్తి చేసుకొని పెంచుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ పబ్లిక్ సెక్టార్ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి అన్నిటినీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలనేటటువంటి పద్ధతుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ మొదలుకొని బిఎస్ఎన్ఎల్, రైల్వేలు, ఆయిల్ కంపెనీలు, విమానయానాలు, ఎల్ఐసీలు, ఇన్సూరెన్సులు ఈ సంస్థలన్నింటినీ కూడా మరి పబ్లిక్ సెక్టార్లో ఉన్న సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తున్నారు. ఈ విధానాలన్నింటినీ కూడా నిరసిస్తూ మరి దశల వారి ఆందోళనలు చేస్తున్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 7న పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించింది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాపగాండ నిర్వహిస్తూ ఉంది. దీని అంతిమ లక్ష్యం నరేంద్ర మోడీ గద్దెదించాలి, దేశాన్ని రక్షించాలి అనేటటువంటి నినాదంతో 2024 జరిగేటటువంటి ఎన్నికల్లో యావత్ కార్మిక వర్గాన్ని, ఉద్యోగ ఉపాధ్యాయుల్ని, రైతుల్ని, ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ దేశ సమస్యలన్నింటికి మూలం ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నారో ఈయన అధికారం ఉన్నంతకాలం దేశానికి రక్షణ లేదు, ప్రజలకు భద్రత లేదు, కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు, పని భద్రత లేని అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి దేశాన్ని రక్షించండి, నరేంద్ర మోడీని గద్దెదించండి అనే నినాదంతో మేము ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో అంతిమంగా రేపు ఆగస్టు 9వ తేదీ విజయవాడలో జరిగేటటువంటి మహాధర్నా కార్యక్రమంలో కాకినాడ జిల్లా నుంచి యావత్ కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.